జేఆర్పిఎం గాస్పల్ టీంకు సహకరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థిస్తున్న వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఒరిస్సా ప్రాంతంలో మల్కాన్గిరి అనేటువంటి జిల్లాలో మరి స్వార్థ టీం వెళ్ళి అక్కడ బైక్లు తీసుకున్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉంది కనుక మరి పాస్టర్స్ దగ్గర కొంతమంది దగ్గర బైక్స్ తీసుకుని బైక్స్లో స్వార్థ చెప్పడానికి బయలుదేరాము. మరి ఒక్కొక్క బైక్లో ఇద్దరు ముగ్గురుగా బయలుదేరుతూ మరి ఆ యొక్క గ్రామాలన్నీ కూడా తిరుగుతూ మరి స్వార్థ ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. పాస్టర్లకు కూడా చిన్న చిన్న బహుమానాలు ఇలా అందించాము. ఎందుకంటే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండాలని చిన్న బహుమానాలు బైబిల్స్ వరకు అందించాము. తర్వాత ఇక్కడ ప్రజలు బీడీ ఆకులు అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు. బీడీ ఆకులు ఎండబెట్టి అమ్ముతుంటారు. ఈ ఊర్లో మరి పాస్టర్ గారిని గన్షాట్ చేసి చంపేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలో కనిపిస్తున్న ఈ స్త్రీలు ఆ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నారు. అక్కడున్న విశ్వాసులకు బైబిల్ గిఫ్ట్లుగా ఇచ్చాము. అలాగే కరపత్రికలు ఆ ప్రాంతాలంతా కూడా ఇలాంటి కరపత్రికలు పంచడం జరిగింది. ఈ పత్రికలు కూడా చాలా విలువ పెట్టి కొన్నాము. అనేక గ్రామాల్లో మరి అనేక మంది కొరకు ప్రార్థనలు ఇంటింటా ప్రార్థనలు చేస్తూ అనేక గ్రామాల్లో మీటింగ్స్, స్వార్థ మీటింగ్స్, మరి వీడియోస్ కూడా ప్రారంభిస్తూ పెట్టాము. ఈ గ్రామాల్లో కొంతమంది పాస్టర్స్ని సోలాలతో పొడి చంపేసినటువంటి ప్రాంతం కూడా ఉన్నది ఇక్కడ. అయితే అమాయకులైనటువంటి పసిపిల్లలు, ముసలివాళ్ళను దృష్టిలో పెట్టుకొని వారికి దేవుని స్వార్థ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే దేవుని వాక్యం చెంత ఒక్కరు కూడా నశించిపోకూడదని. ఈ పాస్టర్ గారు మతలి బ్లాక్లో అనగా మండలాల్లో సేవ చేస్తున్న పాస్టర్ గారు. ఇక్కడ నైట్ ప్రొజెక్టర్ ద్వారా సినిమాలు కూడా వేశాము. చాలామంది చూసి ప్రభువుని అంగీకరించారు. తమ ఎంత సాక్ష్యాన్ని మరి ఏడుస్తూ ఆ సాక్ష్యాలను ఒప్పుకున్నారు. దేవుని అంగీకరించారు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లడం గాక. ఇక్కడ కొన్ని కొండ ప్రాంతాలు దర్శించాము. ఇక్కడ లిచ్చు అనేటువంటి పండ్లు దొరుకుతాయి. వీటిని మనం చెర్రీస్ అని పిలుస్తూ ఉంటాము. వీటిని కూడా మేము చూసాము. ఈ కొండ ప్రాంతాల్లో మా బైక్స్ పంచర్ అయ్యాయి. ఒకసారి కాదు, మూడుసార్లు పంచర్ అయ్యాయి. ఎందుకంటే ఈ బోండాస్ అనేటువంటి ఈ జాతి తెగ దగ్గరకు మేము వెళ్ళాము. వీళ్ళు చాలా లోయల్లో అడవుల్లో నివసిస్తుంటారు. వీళ్ళు మనుషులు తినేటువంటి జాతికి సంబంధించిన వారు. ప్రస్తుతానికైతే వారు అలాంటి అలవాట్లు మానేశారని చెప్తుంటారు. అది కొంతవరకు సీక్రెట్గా అవి జరుగుతున్నాయి. కానీ ఆ ప్రాంతాల్లో అలా కూడా చేస్తుంటారు. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. తన్నీళ్లతో వితేడు వారలానందంబుతో, నన్నేడు గోయు దూర నేడి వాత తంబుతో, మనన్న గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందము. చాటుదాము 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 సత్య సువార్తను. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము.
చాటుదాము 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 శ్రీ యేసు నామము. దేవునికి మహిమ కలుగుగాక. ఇలాంటి పేద ప్రజలకు, ఇలాంటి మరి వెనకబడిన వారికి సువార్త ప్రకటించడంలో చాలామంది దేవుడి పని దేవుడే చేసుకుంటాడు అంటాడు. అలాంటప్పుడు మనం బతుకుండడం ఎందుకు? మనం దేవుని పిల్లలుగా బ్రతుకున్నామంటే క్రీస్తు కొరకు హింసించబడుతున్నవారు. వీరు క్రీస్తు కొరకు హింసించబడిన వారు. వారు భర్త చనిపోయినా కూడా ఆ భర్తను సమాధి చేయడానికి కూడా మరి ఒప్పుకున్నటువంటి గ్రామ ప్రజలు అలాంటి వారి మధ్య, అలాగే హింసలు పొందినటువంటి వారు, ఉద్యోగాలు పెరుక్కున్నటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు, అనేక మంది చంపబడినటువంటి, భర్తను కోల్పోయినటువంటి వారు, సంఘాల్లో చాలామంది హింసించబడుతున్నటువంటి వారు, ఇలాంటి వారిని మనం ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారు? ఒకసారి ఆలోచించండి, సహకరించండి, ప్రార్థించండి. ఈ యొక్క సేవా పరిచర్యలో మీరు కూడా పాల్పంపులు పొందాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈ పేరు రాధిక ఆశ్రయపురంలోకి వచ్చింది. టీవీ కిడ్నీ ప్రాబ్లం, ఇలా అనేక ప్రాబ్లంతో, రక్తహీనతతో చనిపోయింది. మనందరం కూడా ఇలాంటి చిన్న వయసులో చనిపోకుండా ఇంకా బతుకున్నాం అంటే కేవలం ప్రభు కొరకే. తన భర్త వచ్చి ఆమెను ఎంతగానో ఆదరణ కొడుకు జరిగించాడు. మరి ఈమె ఆశ్రయపురంలో చనిపోయింది. మనం కూడా ఒకరోజు చనిపోతాం, కానీ చనిపోయే ముందు ఈమెను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పనికి మనం పనికొచ్చే వాళ్ళం ఉండాలి. ఈమె దేవుని సేవ కొరకు, ఆశ్రయపురం కొరకు ఎంతగానో సహకరించింది. మరి ఈమె కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. ఈమె ప్రభువును నిద్రించింది, ప్రభు రాకడలో తిరిగి ఆమె మేల్కొంటుందని మేము విశ్వసిస్తున్నాం. మనం కూడా మన జీవితంలో దేవుని సువార్త కొరకై, దేవుని పని కొరకై మనం వాడబడదాం. అలా వాడబడినప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ఈ భూలోకము కాకపోయినా పరలోక రాజ్యంలో ఖచ్చితంగా గొప్ప ఉన్నత సింహాసనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. బీఐపీగా దిగి బీఐపీగా పనిచేసి బీఐపీగా వెళ్ళిపోయారు. మీరు వచ్చిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సేవ అంటే ఇది, సేవకు వెళ్ళి ముందు దుర్మార్గులమైన మనల్ని మొదటగా దేవుడు పిలుచుకున్నాడు. దుష్టు పాపించి అభిమాని అమ్మానికి పరమేశ్వరు అపమానకోలే. అయితే దేవుడు ఈ దుర్మార్గులైన మనల్ని నీతి మంతులుగా మార్చి, ఏ జో పాపి జే అమెమాని అమ్మానికి ధార్మిక బాబులు గణన కొని మనకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. పరమేశ్వర అమ్మానికి ఒకటి రాజ్య దైవసంతి, మనల్ని ఒక యాజకులుగా పవిత్రమైనటువంటి యాజకులుగా చేశాడు. అమ్మానికి ఒకటి పవిత్ర జాజకు ఆకారి గణన కొని వచ్చి మనం అందరం రాజులని మీరు నమ్ముతున్నారా? ఆమె సమస్తే సదాప్రభుకు ఆడు ఆశి రాజావలికి ఆమె విశ్వాస కోర్చుకి మీరు అనుకోవచ్చు ఏ దేశానికి రాజ్యం కావాలి. ఆమెకు ఆమెకు దేశం రాజాజీ. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు, వర్తమాన్ శాస్త్రోజ్ఞమానికి వస్తుంది, ఇలాంటి భూములు కొన్ని కోట్లు ఉన్నాయని. ఎమితి భూపృష్ఠ దాకా కెత్తే కొట్టి కొట్టి వచ్చి వలికి. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు నిరర్ధకం కాదు. పరమేశ్వర గురు వాక్యం కదాపి నష్టమనే. ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తారో, జవుమనే సదాప్రభు గురు నిమంతే విశ్వస్త భావరి కార్యకరంతి, వారి కొరకు దేవుడు పరలోకములో ఒక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. శ్రీమాను గురు నిమంతే సదాప్రభు పరమేశ్వరు స్వర్గ రాజ్యం కొన్ని రాజ్య స్థాపన కొని వచ్చి తీసుకెళ్ళిన ఏ దేవుళ్ళు ఏ మందిరానికి వెళ్ళినా రాత్రి అంతా పూజ చేసినా జవాబు లేదు, ఆరోగ్యం లేదు. కాహికి మనసే పిలాబో ఎంతగా కొట్టి బిమార్ అయితే జో ద్వారాకి చింకిలే చింకిలే పొక్కు జాక పుడుతున్నారు. ఆ సే పొక్కు జాక మన ఎంతగా బిమార్ తాకు సుస్థ కరివాపై రాతి సారా పూజా కొలే, రాతి సారా పాఠ కొలే, రాతి సారా జాహా బి కొలే, డాక్టర్ మనకు గ్రామ వాళ్ళు ధార్ కర్ రే హో, నీతి మంత్రులు నీవు నీతి మంత్రులు.
ଯେତେବେଳେ ହସ୍ପିଟାଲ ନେଇଗଲେ ସେଇ ସେଇ ସେ କିଛି ସମୟ ଭିତରେ କମାରେ ପଳେଇଗଲେ ମୁଁ ତିନି ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ କମାରେ ଥିଲି ଆଉ ମୁଁ ତିନି ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ମେଡିକାଲରେ ହିଁ ପଡିଥିଲି ତୃତୀୟ ଦିନରେ ଜଣେ ଧନ୍ୟବାଦ ହେଉଛୁ ପବିତ୍ର ପ୍ରଭୁ ଆଉ ଏଇ ଲୋକମାନଙ୍କୁ ବାଛି ତୁମେ ମୋର ଜଙ୍ଗଲ ମଧ୍ୟରେ ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ସ୍ଥାପନ କରି ତୁମର ପରିଚୟ ଦେଇଅଛ ଏଥିଲାଗି ଧନ୍ୟବାଦ ଏ ଚାରିମେଟି ଜଙ୍ଗଲ ରହିଲେ ମିଶା ତୁମେ ଆମକେ ସୁରକ୍ଷା କରି ଏ ଗାଁର ଲୋକମାନଙ୍କୁ ସୁରକ୍ଷା କରି ତୁମେ ବଞ୍ଚାଇ ରଖିଲା ଅଛ ସେଟା କାଜେ ଧନ୍ୟବାଦ ପ୍ରଭୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ଏ ଗ୍ରାମର ପ୍ରତ୍ୟେକ ଛୋଟ ବଡ଼ ପୁଣି ମାଆ ବାପା ଭାଇ ଭଉଣୀ ଯେତେ ଯେ ଅଛନ୍ତି ସମସ୍ତଙ୍କୁ ତୁମେ ଆଶୀର୍ବାଦ କର ପ୍ରଭୁ ମୁଇଁ ତୁମକେ ପ୍ରାର୍ଥନା କଲିନି ମୁଇଁ ତୁମକେ ଡାକ ଛାଡ଼ିଲିନି ଏ ମା ମନକେ ଭଇନୀ ମନକେ ଭାଇ ମନକେ ବାବୁ ମନକେ ବଡ଼ ବଡ଼ ଲୋକ ମନକେ ସବୁକେ ତୁମେ ଆଶୀର୍ବାଦ କରା ପ୍ରଭୁ ତୁମେ ସାହାଯ୍ୟ କର ଏ ଗ୍ରାମର ପ୍ରତ୍ୟେକ ଲୋକମାନଙ୍କର ପ୍ରଭୁ ସେମାନଙ୍କର ଭବିଷ୍ୟତ ଜୀବନକୁ ତୁମେ ଉଜ୍ଜଳ କର ଏ ଗାଁର ସବୁ ପିଲାଟକି ମନର ଭବିଷ୍ୟତ ଜୀବନକେ ତୁମେ ଉଜ୍ଜଳ କରା ପ୍ରଭୁ ଏ ଗାଁର ରାସ୍ତାଘାଟ ପାଣି ସୁବିଧା ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ଯଦି ସୁବିଧା ହବ ପ୍ରଭୁ ସେଇଥିଲାଗି ତୁମେ ମାର୍ଗ ଏ ଗାଁକେ କରେଣ୍ଟ ଭଲ ଭାବେ ଯୋଗାଇ ଦିଆ ସେ ଗାଁକେ ରାସ୍ତା ଭଲ ଭାବେ ଯୋଗାଇ ଦିଆ ସେ ଗାଁକେ ପାଣି ଭଲ ଭାବେ ଯୋଗାଇ ଦିଆ ସେ ଗାଁକେ ସବୁ ଜନଟା ଆବଶ୍ୟକ ଧନ୍ୟବାଦ ଦେଲିନି ପ୍ରଭୁ ଏ ଗାଁର ଲୋକମାନଙ୍କୁ ଭଲ ଶିକ୍ଷା ଦେଇ ତୁମେ ହିଁ ମହିମା ପା